కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార బిల్లును రద్దు చేయాలని ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీలతో కొట్టడాన్ని ఖండిస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ కొడికొండ చెక్ పోస్ట్ జాతీయ రహదారిలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించి రోడ్డు బైటాయించారు। ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పెద్దందారులు ప్రైవేట్ వ్యక్తుల హావా జరుగుతుందని సిపిఎం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు। మోదీ రైతులపై పక్షపాతం చూపి వ్యాపార బిల్లును తీసుకువచ్చారన్నారు। వ్యాపార బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతన్నలందరూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులు లాఠీలతో కొట్టడం పద్ధతి కాదని ఖండించారు। వ్యాపార బిల్లులు రద్దు చేయాలని ప్రధాని మోదీ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు। ఇదిలా ఉండగా కోడికొండ చెక్ పోస్ట్ జాతీయ రహదారిలో నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులను చిలమతూరు మరియు హిందూపురం టూ టౌన్ పోలీసులు అడ్డగించి నిరసన భగ్నం చేస్తూ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। రైతులకు మద్దతుగా తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ దపీర్ పేర్కొన్నారు। नरेंद्र मोदी प्रभुत्वा आसरा इच्छे जगनमोहन रेड्डी गारी प्रभुत्वं अरेस्ट चेयडं मैं तीव्रंगा खंडिस्तुन्नां। ఈ రోజు మరణ శాసనం రాస్తున్నారు, మరణ శాసనం రైతులకు రాస్తున్నారు। వాస్తవంగా రైతులకు రైతుల భూములు పండించుకోలేని పరిస్థితికి తీసుకొస్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఆ రకంగా ఖండిస్తున్నాం। ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్ర ప్రభుత్వ చర్యలను మేము ఖండిస్తున్నాం। ఈ సందర్భంగా ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పంజాబ్ హర్యానా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి 96,000 మంది ట్రాక్టర్లలో వారి యొక్క రైతాంగ రైతు కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ అక్కడ గత 7 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం రైతు సంఘాలు దాని యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఉద్యమ పోరాట మార్గంలో రైలు రాస్తా రోకో కార్యక్రమాలు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాయి। అందులో భాగంగానే హిందూపూర్లో కూడా ఈరోజు రాస్తా రోకో కార్యక్రమం చేయాలని తలుచుకున్న సందర్భంలో అందులో భాగంగానే ఏదైతే తెల్లవారుజామునే వచ్చి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను రైతాంగ నాయకులను మొత్తం అందర్నీ కూడా అరెస్టులు చేసి దిగ్బంధనం చేసి జైల్లో పెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నాయి। మీరు ఎన్ని చేసినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు విధి విధానాలు రైతాంగ సమస్యలపైన 4 ఏవైతే జీవోలు నువ్వు రిలీజ్ చేసి దాంట్లో రైతు కూలీలు రైతాంగ సమస్యలు అలాగే రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక అలాగే మార్కెట్ గిడ్డంగులు కూడా లేక ఈ విధంగా ఉన్నటువంటి జీవోలను తయారు చేసి ఈరోజు రైతులను రైతు కూలీలను నట్టేట ముంచడానికి కంకణం కట్టుకున్నటువంటి విధి విధానాలకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా చేతబట్టి ఉద్యమ పోరాటం చేస్తుంది। ఈరోజు 1,20,00,000 మంది రైతులు ఢిల్లీలో కూర్చొని వారి అరెస్టులు అలాగే దిగ్బంధనం ఏదైతే వారికి వాటర్తో కావచ్చు లాఠీలు కావచ్చు ఈ విధంగా చేసినా కూడా ఉద్యమం ఇంకా వెళ్ళుకుపోతుంది। కాబట్టి ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ ఈ విధంగా రైతాంగ సమస్యలను పరిష్కారం చేయడానికి నువ్వు పూనుకోవాలి, లేని పక్షాన భారతదేశ వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవుతాయి। మీరు అరెస్టులు కావచ్చు జైలు జీవితాలు కావచ్చు ఇవన్నీ కూడా కమ్యూనిస్టులకు లెక్కలేదని చెప్పి ఈ నరేంద్ర మోడీకి హెచ్చరిస్తూ ఈరోజు అరెస్టులు నిరసనగా కూడా మేము పూర్తిగా పోలీస్ విధి విధానాలకు పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం।